అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. విశాఖలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో వివాహిత్య హత్యకు గురైనటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎవరైతే మృతురాలు శ్రావణి ఉన్నారో వాళ్ళ బంధువులంతా కూడా పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆమెకి పెళ్లి ఎప్పుడు అయింది, ఇప్పుడు ఎవరైతే హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి వ్యక్తికి శ్రావణికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు ఏమవుతారు? శ్రావణి. నా పేరు బీబీ అండి. అక్క అవుతాను. మీరు అక్క? అక్క అవుతాను. తనకి ఎప్పుడు పెళ్లి అయింది, అమ్మ ఏం చేస్తుంది, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఎప్పుడైనా పెళ్ళి అక్కడికి ఆ పెళ్ళికి వెళ్ళలే, నాకు తెలియదు. గోవాలు ఉన్న పెళ్ళి అయింది అమ్మాయికి. అమ్మాయి వస్తే సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చేసింది. సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి వైజాగ్లో ఉంటుంది, జ్యువెల్ షాప్లో పనిచేస్తుంది. వచ్చి కొత్త వలస వచ్చేది ఇక్కడికి వచ్చేది మనకి మేక ఉండిపోయింది. నిన్న వచ్చింది ఒక నిన్న ఉండిపోయిన బాగుంది, వచ్చేస్తున్నాను మనిషి నేను ఇంకా రాలే పూర్తిగాను. మామైపోయింది మంచి వస్తా. ఇప్పుడు ఈ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే పోలీసులు ఎదుటి లొంగిపోయాడో అతనికి ఈ అమ్మాయికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఎలా బంధువులా? 6 మంత్స్ అంటే మాకు తెలియదు. మామూలు ఫ్రెండ్ అని మాకు పరిచయం చేసింది. మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీరేమవుతారు? మీ పేరు? తేజ. ఏమవుతారు మీరు అమ్మాయికి? కొడుకు. ఏమైంది, ఎప్పుడు పెళ్లి జరిగింది, ఈ అబ్బాయితో ఎప్పటి నుంచి పరిచయం? 5 ఇయర్స్ అవుద్ది. ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మాట గోపాల్ అన్న. 6 మంత్స్ అవుద్ది పరిచయం. శ్రావణి వాళ్ళ హస్బెండ్ పేరేంటి, అతను ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ప్రేమ్. అతను గుంటూరులో ఉంటున్నారు, బాపట్ల వస్తున్నారు ఇప్పుడు ట్రైన్ లో. గోవాలో వీళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు? పెళ్లి అయిన వెంటనే గోవాలో ఉన్నారా? లేకపోతే చిన్నప్పటి నుంచి గోవా, పెళ్లి గోవాలో చేసుకున్నారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చేసింది? 1 ఇయర్. సో ఇప్పుడు తిని ఇక్కడ ఉంటుందా? కొత్త వలస వీళ్ళ ఊరు? మా సొంత ఊరు కొత్త వలసే. ఇప్పుడు వైజాగ్లోనే షాప్కి ఇబ్బంది అవుతుందని వైజాగ్ రూమ్ తీసుకుని వైజాగ్లో ఉంటున్నారు. సో ఈ అమ్మాయి షాప్ లో చేస్తుంది కాబట్టి తిని ఒక్కరిదే ఉంటుందా ఇక్కడ? రూమ్ ఒక్కరిదే అనుకుంటాను. ఇంతకుముందు రూమ్ మేట్స్ ఉండేవారు, ఇంకో అమ్మాయితో ఉండేవారు. ఇప్పుడు మరి ఒక్కరే అనుకుంటాను. ఈ మధ్య రూమ్ మారని అన్నారు, మరి తెలియదు ఒకరు ఉంటున్నారు ఇద్దరు ఉంటున్నారు. ఇప్పుడు విషయం తెలియగానే భర్త గుంటూరు నుంచి బయలుదేరు వస్తున్నారు. పిల్లలు ఉన్నారా? పిల్లలేము. అంటే ఈ అబ్బాయితో ఈమెకి ఎప్పటి నుంచి పరిచయం, మీకు ఏమైనా తెలుసా? ఈ అబ్బాయి నార్మల్ పరిచయం చేస్తుంది, తనే పరిచయం చేస్తుంది. పేరేంటి? గోపాల కృష్ణ అనుకుంటా. గోపాల కృష్ణ. అంటే ఏమైనా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్టు అని ఏమైనా మీకు ఒక ఐడియా? ఏం లేదు, మాకు తెలియదు ఆ విషయాలు ఏమైనా. అలా ఆయన ఫోన్ చేస్తున్నాడని ఈ మధ్య చెప్పింది మొన్న తను. మరి అలా ఆయన ఫోన్ చేస్తున్నాడు, గొడవ అయినా సరే ఫోన్ చేస్తున్నాడు, వచ్చేయమంటున్నాడు అని చెప్పింది అంతే మొన్న చెప్పింది విషయం. అంటే గుంటూరుకి వచ్చేయమంటున్నారని చెప్పిందా? గుంటూరుకి వచ్చి ఇంకెందుకు గొడవలు అని చెప్పేసి చెప్పింది తను. ఇప్పుడు భర్త గుంటూరులో ఉంటున్నారు. ఇప్పుడు ఈ గోపాలకృష్ణ అనే వ్యక్తికి శ్రావణికి గత కొన్ని నెలల క్రితం నుంచి పరిచయం అంటున్నారు. ఇద్దరి మధ్య డిస్కషన్స్ నడవడానికి ఏం కారణమై ఉండొచ్చు? అవన్నీ మాకు తెలియదు. ఆ అమ్మాయి తన పరిచయం నుంచి అసలు ఎవరితో మాట్లాడడం కూడా మంచిది. వాళ్ళ అక్కతో, వాళ్ళ అక్క ఫోన్లు ఎత్తేది కాదు, మా ఫోన్లు ఎవరితో మాట్లాడేది కాదు అంతలాగా. ఎప్పుడు వస్తే మాట్లాడేది, అంత మాట్లాడేది అంతే తప్ప మనకు ఫోన్ చేసిన కాదు, ఎత్తిది కాదు అమ్మాయి. ఏదో మిస్ కాలని ఫోన్ చేసేది, లేదంటే ఫోన్ చేయడం మానేసేది అంతే. మరి తర్వాత ఏం జరిగింది అన్నది అయితే మాత్రం మాకు తెలియదమ్మా. మాకు దారుణం కదమ్మా ఒక అమ్మాయిని. అవును, ఆడుకుండాలమ్మా, చంపినట్టుకు ఉండాలి, అతలాడుకు ఉండాలా. ఆడకు బుర్ర బుద్ధి ఉండి గడి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడు ఆడు. అసలు ఆడికి చెల్లెలు లేరా, అక్కలు లేరా ఆడికన్నా? అతలో చంపి తలగా చేస్తాడు ఆడను. ఇప్పుడు ఏడుపు అవ్వదు, ఆవిడతే కదా, అమ్మదే కదా, కడుపు కోల్పోయిన పడే కదమ్మా ఆవిడది. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఎవరికి ఎవరు పోదమ్మా? అలాంటి ఎదవాళ్ళు ఉరిదీసిన పర్లేదమ్మా, లేదంటే అడ్డుకి కాపునరికి అలాంటి ఎదవలే. ఇప్పుడు ఈ గోపాలకృష్ణకి పెళ్ళి అయిందమ్మా? తెలీదమ్మా, ఒక అలాంటి వేణిని మామూలు ఫ్రెండ్ అని పరిచయం చేసింది అంతే మాకు. అంతే వచ్చినప్పుడు మా ఊరు తీర్థానికి తీసుకొచ్చింది, అయితే పరిచయం అతను తీసుకొచ్చింది. అక్క ఫ్రెండ్ అక్క అంటే సరే అమ్మా అన్నారు. అబ్బాయి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఉంది, మార్నింగ్ అమ్మాయి వెళ్ళిపోయేది. మరి తర్వాత ఏం జరిగింది మాకు తెలియదమ్మా, ఎందుకయ్యింది గొడవ, ఎందుకు ఈ అబ్బాయి చంపించాడు మాకు తెలియదు అండి. మరి చెప్తారా? తెలియదు, పోలీసులు చెప్తే తెలుస్తుంది మాకు ఇంకా ఎందుకు చంపాడని. దర్యాప్తు నడుస్తోంది. ఎవరైతే గోపాలకృష్ణ లొంగిపోయాడో తననైతే
పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. మరొక వైపు విషయం తెలుసున్న వెంటనే మృతురాలు భర్త కూడా గుంటూరు నుంచి చేరుకోవడం జరుగుతోంది. ఇప్పటికే శ్రావణి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడికి స్టేషన్కి చేరుకోవటం, లోపల విచారణ కూడా జరుగుతోంది. అసలు పూర్తి స్థాయి వివరాలు కూడా పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ టూటౌన్ పోలీస్ స్టేషన్కి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో ఒకసారి అయితే ఈ అబ్బాయి మా ఫ్రెండ్ అవుతాడు అని చెప్పి గోపాలకృష్ణని వాళ్ళ ఊరు కొత్త వలసలో జరిగిన జాతరకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ నడుస్తుంది, ఏ విధమైన రిలేషన్ వెళ్తుంది అనే విషయం కూడా మాకు ఎవరికీ తెలియదు. సో ఏదైనా కూడా ఇంత దారుణంగా హత్య చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని అయితే బంధువులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.